నేను మీ పేర్నాట్ శ్యాంప్రసాద్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయించున్నాను. మార్చి 13న జరిగే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ లో సీరియల్ నెంబర్ 2లో నా పేరు ఫోటో పక్కన 1 వేసి వేయించి ఆశీర్వదించ ప్రార్థన. నెల్లూరు జిల్లా సంఘంలోని బీజేపీ రాష్ట ఉపాధ్యక్షురాలు కాకు విజయలక్ష్మి నివాసంలో బీజేపీ రాష్ట అధ్యక్షుడు సోము వీర్రాజు ఎమ్మెల్సీ ఎన్నికలపై ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. దేశంలో అభివృద్ది సంక్షేమమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యమని పేర్కొన్నారు. పట్టభద్రుల ఓటర్లకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించి అభ్యర్థుల విజయం కోసం కృషి చేస్తామని స్పష్టం చేశారు. రాష్టంలో 3 లక్షల కోట్లతో జాతీయ రహదారులు నిర్మించామని అన్నారు. త్వరలో నెల్లూరుకి విమానాశ్రయం రాబోతుందని ఇటీవల సర్వే కూడా చేశారని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతులకు 25 రకాల సంక్షేమ పథకాలు అందిస్తున్నారని అన్నారు. రాష్టంలో జరుగుతున్న నాడు నేడు పనుల నిధులన్నీ కేంద్రమే ఇస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ నాయకులు సురేష్ రెడ్డి, రాష్ట నాయకులు సూర్యనారాయణ రాజు, మండల నాయకులు మాల్యాద్రి, డాంగే నాయుడు తదితరులు పాల్గొన్నారు. మోడీ గారి యొక్క అభివృద్ధి ఆలోచనలు ఆధారంగా 3 పట్టభద్రుల నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది. మోడీ గారికి అభివృద్ధి సంక్షేమం సమానమైనటువంటి నిష్పత్తిలో భారతదేశం ముందుకు వెళ్లాలన్నటువంటి ఒక ఆలోచన. అదే ఆలోచనతో ఆంధ్ర రాష్ట్రంలో 8,16,000 కోట్ల రూపాయలు, రాష్ట్రంలో 3 లక్షల కోట్లతో హైవేస్, మీ ఆత్మకూరు నియోజకవర్గంలో 2 హైవేస్ ఉన్నాయి, అట్లనే ఎయిర్వేస్ రాబోయేటువంటి రోజుల్లో నెల్లూరులో కూడా ఒక విమానాశ్రయం రాబోతుంది. కర్నూలులో విమానాశ్రయం వచ్చింది, కడపలో విమానాశ్రయం వచ్చింది, నెల్లూరులో రాబోతుంది. ఈ మధ్య కాలంలోనే సర్వే చేసుకుని వెళ్ళడం జరిగింది. ఈ విధంగా హైదరాబాద్ లో ఒకటే ఎయిర్పోర్ట్, మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తిరుపతి, విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రాజమండ్రి, కడప, కర్నూలు 6 చోట్ల మనకి ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఇవాళ 7వది నెల్లూరులో ఎయిర్పోర్ట్ వస్తారు. ఈ విధంగా పోర్ట్స్, ఒక పోర్టుకే విశాఖపట్నం సుమారు 45,000 కోట్ల రూపాయలు అభివృద్ధి జరుగుతుంది. అర్బన్ లో కూడా అర్బన్ హెల్త్ సెంటర్స్ వచ్చినాయి. మీ ఆత్మకూరు మున్సిపాలిటీలో కూడా బహుశా ఒక అర్బన్ హెల్త్ సెంటర్ కానీ 1 కానీ 2 కానీ ఉండడానికి అవకాశం ఉంది. అది ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలుగా దాని పేరు మార్చబడింది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే విద్య కోసం, వైద్యం కోసం, సంక్షేమానికి సంబంధించినటువంటి కార్యక్రమాలని ఈవేళ 60 రకాల సంక్షేమాన్ని నరేంద్ర మోడీ ఒక్కో సంక్షేమంలో 25 కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు వెడుతున్న పరిస్థితుల్లో ఈ 2 అంశాలని ఓటర్స్ దగ్గర తీసుకెళ్లాలి, గ్రాడ్యుయేట్స్ దగ్గర తీసుకెళ్లాలి, అభ్యర్థుల విజయం కోసం ప్రయత్నం చేయాలి. ఆ దృష్టమే నేను ఈరోజు నిన్న నెల్లూరు, ఈవేళ ఆత్మకూరు, ఇక్కడి నుంచి బద్వేలు, మైదుకూరు, కడప ఈ యొక్క అసెంబ్లీలు సాయంత్రం వరకు తిరుగుతాను. రేపు అనంతపురం హిందూపూర్. కళ్యాణం కమనీయం, వేద మంత్రాలతో, ముక్కోటి దేవతల దీవెనలతో నూరేళ్ల జీవితానికి నాంది పలికే మాఘమాసం పెళ్లిళ్లకు ఇదే శుభతరుణం. 3 ముళ్ల సాక్షిగా 2 మనసులు ఒకటయ్యే రమణీయ దృశ్య కావ్యం. మీ ఇంత శుభప్రదమైన వివాహ వేడుకలకు సరికొత్త కలెక్షన్లతో మీకు స్వాగతం పలుకుతోంది. సిఎంఆర్ మరియు చందనా బ్రదర్స్ వారి కంచిపట్టు చీరల వైభవం. కళ్యాణం పట్టు, దేవరాగం పట్టు, వస్త్రకళా పట్టు, సంప్రదాయ పట్టు, ఉప్పాడ పట్టు వంటి వేలాది రకాలు. ప్రముఖ డిజైనర్లతో డిజైన్ చేయించిన పట్టు చీరలు మా స్వంత మగ్గాలపై నేయించి మగ్గంధర్లకే అందచేస్తున్నాం. చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్, చిల్డ్రన్ రెడీమేడ్స్, పెళ్లి కుమారునికి కావలసిన సూట్స్, షర్వాణీస్, కుర్తా పైజామాలు, బ్రాండెడ్ రెడీమేడ్స్, సూటింగ్స్ అండ్ షర్టింగ్స్, బెడ్షీట్స్ పై 50% వరకు భారీ తగ్గింపు. నేడే విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్, నెల్లూరు.